హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి మహిళలకు అదిరిపోయే శుభవార్త ఇప్పుడే వచ్చిందండి పీఎం ఉచిత మిషన్ యోజన కింద మిషన్ అయితే మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఈ యొక్క కుట్టుమిషన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి సో పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని లబ్ధి అనేది పొందుతారు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అందిస్తున్నాయి దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది మహిళలకు ఉపాధి లేదా నైపుణ్యం కల్పించడం ద్వారా నగరంతో పాటు దేశాభివృద్ధి సాధ్యమవుతుంది ఇటువంటి పథకాలలో ఒకటే పిఎం ఉచిత మిషన్ పథకం ఈ పథకం కింద మహిళలను నిపుణులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆదాయ వనరులను పెంచనున్నారు తద్వారా వారి స్వలంబన దిశగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి రాష్ట్రంలో యాభై వేల మందికి పైగా మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి మహిళ ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి లబ్ధిదారులకు గ్రామీణ లేదా నగరం స్థాయిలో సమాన అవకాశాలు కల్పించారు మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీ వద్ద ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండడం తప్పనిసరి అయితే ఆ సమయంలో మీరు వికలాంగులు కనుక అయినట్లయితే నిర్దిష్ట వైకల్య ధృవీకరణ పత్రం కూడా అలాగే వితంతువులకైతే వితంతు సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పిఎం ఉచిత కుట్టి మిషన్ పథకం కింద మీరు ఈ యొక్క పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే మీరు అధికారిక వెబ్సైట్ మనకు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో మీరు అక్కడ మీకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ని మీరు ఫిల్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్లో మీరు ఫిల్ చేసినంత కూడా డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చి మీరు దరఖాస్తు ఫారంను కనుక సబ్మిట్ చేసినట్లయితే దీనికి సంబంధించి కార్యాలయ అధికారులు దరఖాస్తు ఫారాన్ని పరిశీలించి తరువాత అర్హులకు ఉచితంగా మిషన్ అయితే అందజేయడం జరుగుతుంది సో ఇంకెందుకు కాలుష్యం మీకు ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలు కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే ఈ యొక్క ఉచిత కుట్టి మిషన్ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళినా సరే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఉచిత కుట్టు మిషన్ అయితే అందిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి Thank you for watching.